Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం ఫిబ్రవరి 27వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్ చూసినట్లయితే మొట్టమొదటిది గాంధీ శాంతి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. గత 4 సంవత్సరాలకి సంబంధించి ఈ గాంధీ శాంతి బహుమతుల్ని ఇటీవల మన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రదానం చేయడం జరిగింది. 2015, 2016, 2017 అలాగే 2018 సంవత్సరాలకి సంబంధించి ఈ గాంధీ శాంతి బహుమతుల్ని మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇటీవల ఈ రాష్ట్రపతి భవన్లో వేరువేరు వ్యక్తులకి ప్రదానం చేయడం జరిగింది. సో ఈ 2015, 2016, 2017, 2018 ఈ 4 సంవత్సరాలకి సంబంధించి ఈ గాంధీ శాంతి బహుమతుల్ని పొందిన వ్యక్తులు. సో 2015వ సంవత్సరానికి గాను ఈ కన్యాకుమారిలో ఉన్న వివేకానంద కేంద్రానికి ఈ గాంధీ శాంతి బహుమతిని ఇవ్వడం జరిగింది. అలాగే 2016వ సంవత్సరానికి సంబంధించి అక్షయ పాత్ర ఫౌండేషన్కి, సులభ ఇంటర్నేషనల్కి ఈ రెండింటికి కలిపి సంయుక్తంగా ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. 2016వ సంవత్సరానికి సంబంధించి అక్షయ పాత్ర ఫౌండేషన్కి అలాగే సులభ ఇంటర్నేషనల్ సంస్థకి ఈ రెండింటికి కలిపి ఈ గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయడం జరిగింది. అలాగే 2017వ సంవత్సరానికి సంబంధించి ఏకల్ అభియాన్ ట్రస్ట్కి ఈ గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయడం జరిగింది. అలాగే 2018వ సంవత్సరానికి సంబంధించి యోకి ససకావాకి ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఇతను చైర్మన్ ఆఫ్ నిపాన్ ఫౌండేషన్, ఈ నిపాన్ ఫౌండేషన్ యొక్క చైర్మన్, అలాగే ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ లెప్రాసీ ఎలిమినేషన్. ఈ లెప్రాసీ వ్యాధి ఎలిమినేషన్ కోసంగా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గుడ్ విల్ అంబాసిడర్ యోహి ససకావా. సో ఇతనికి 2018వ సంవత్సరానికి గాను ఈ గాంధీ శాంతి బహుమతిని ఇటీవల మన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఇది, గాంధీ శాంతి బహుమతుల్ని పొందిన వ్యక్తులు 2015వ సంవత్సరానికి గాను వివేకానంద కేంద్ర ఎక్కడుంది? కన్యాకుమారిలో ఉంది. అలాగే 2016వ సంవత్సరానికి గాను ఈ గాంధీ శాంతి బహుమతి యొక్క గ్రహీత అక్షయ పాత్ర ఫౌండేషన్, సులభ్ ఇంటర్నేషనల్, ఈ రెండు సంస్థలకి సంయుక్తంగా ఈ అవార్డుని అందించడం జరిగింది. అలాగే 2017వ సంవత్సరానికి గాను గాంధీ శాంతి బహుమతి యొక్క గ్రహీత ఏకల్ అభియాన్ ట్రస్ట్, 2018వ సంవత్సరానికి గాను యోహి ససకావాకి ఈ అవార్డుని అందించడం జరిగింది. గాంధీ శాంతి బహుమతి. ఈ గాంధీ శాంతి బహుమతిని యాక్చువల్గా 1995వ సంవత్సరంలో ఈ మహాత్మా గాంధీ యొక్క 125వ జయంతి సందర్భంగా మన భారత ప్రభుత్వం ఈ అంతర్జాతీయ గాంధీ జయంతి బహుమతిని ప్రారంభించడం జరిగింది. సో ఈ బహుమతిని ఎవరైతే గెలుచుకుంటారో వారికి నగదు బహుమతి 10 మిలియన్, అంటే 1 కోటి రూపాయలు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా వేరువేరు వ్యక్తులకు కానీ వేరువేరు సంస్థలకు కానీ ఈ గాంధీ శాంతి బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గాంధీ శాంతి బహుమతి యొక్క మొదటి గ్రహీత వచ్చేసి జీలియస్ నెరేరే. 1995వ సంవత్సరంలో ఈ గాంధీ శాంతి బహుమతిని ఇతను పొందడం జరిగింది. 1995వ సంవత్సరంలో గాంధీ శాంతి బహుమతి యొక్క మొదటి గ్రహీత జీలియస్ నెరేరే. సో ఈరోజు మనం చూసినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ మన ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి లేదా ఇతర పోటీ పరీక్షలకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే వీటి కోసం మీరు ఎలాంటి సోర్సెస్ ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి సోర్సెస్ మీరు ఫాలో అవ్వాలి, ఏ పత్రికలు మనకి బాగా ఉపయోగపడతాయి, పత్రికలు కాకుండా ఇంకా ముఖ్యమైన సోర్సెస్ మనకి ఈ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడానికి ఏమున్నాయి, అలాగే ఈ 2019 జనవరి నెలకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి, అలాగే దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఆ బిట్స్కి కూడా మీరు లైవ్లో ఆన్సర్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి ఈరోజు 6 గంటల నుంచి 7:30 వరకు ఈ యూట్యూబ్ డైలీ వేమా డైలీ యూట్యూబ్లో లైవ్ క్లాస్ మీకు ఉంటుంది. సో తప్పకుండా అటెండ్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ కరెంట్ అఫైర్స్ మీద మీరు ఆ లైవ్ క్లాస్లో లైవ్లో అడిగి తెలుసుకోవచ్చు. సో తప్పకుండా ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఈ లైవ్ క్లాస్ని అటెండ్ అవ్వండి. బాలాకోట్లోని జైషే ఉగ్ర స్థావరంపై బాంబులు వేసిన భారత వాయుసేన. ఈ పాకిస్తాన్లోని బాలాకోట్లోని జైషే ఉగ్రవాద సంస్థ స్థావరంపైన నిన్న మన భారత వాయుసేన బాంబులు వేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్ పేరుని గవర్నమెంటు నాన్ మిలిటరీ ప్రీ ఎంప్టివ్ ఆపరేషన్గా తెలపడం జరిగింది. ఈ ఆపరేషన్ పేరు మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఆపరేషన్ పేరు వచ్చేసి నాన్ మిలిటరీ ప్రీ ఎంప్టివ్ ఆపరేషన్. మొత్తం 12 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిరాజ్ 2000 ఫైటర్ జెట్స్ దీంట్లో పాల్గొనడం జరిగింది. సో దాదాపుగా 200 నుంచి 325 ఈ ఉగ్రవాదులు దీంట్లో మరణించినట్టుగా తెలపడం జరిగింది. కానీ గవర్నమెంట్ నుంచి మనకి ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ దీని గురించి రాలేదు. కానీ మనం ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 2000 నుంచి 225
ఉగ్రవాదులు దీంట్లో చనిపోవడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మన భారత ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ ఉగ్రవాద సంస్థ స్థావరం పైన దాడి చేసింది, జైసే మహమ్మద్ ఉగ్రవాద స్థావరం పైన ఇది దాడి చేసింది. ఎక్కడ? పాకిస్తాన్లోని బాలాకోట్లో ఇది దాడి చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంతకుముందు మన భారతదేశంలో ఈ పాకిస్తాన్లోని ఈ కాశ్మీర్లోని పుల్వామాలో ఈ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ ఈ ఫిబ్రవరి 14వ తేదీన ఈ సిఆర్పిఎఫ్ జవాన్ల పైన ఆత్మాహత్య దాడికి పాల్పడడం జరిగింది. సో దానికి ప్రతీకగా ఇప్పుడు ఈ పాకిస్తాన్లోని బాలాకోట్లో ఉన్న ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ యొక్క స్థావరం ఏదైతే ఉందో ఈ స్థావరం మీద మన భారత ఎయిర్ ఫోర్స్ నిన్న దాడి చేయడం జరిగింది. సో దాడి చేసి ఆ స్థావరాన్ని మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. సో ఈ దాడి ఎందుకు చేశారు? ఫిబ్రవరి 14వ తేదీన మన భారతదేశంలోని కాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ దాడిని చేయడం జరిగింది. ఈ దాడిని ఎప్పుడు చేసింది? మన భారత ఎయిర్ ఫోర్స్ 26 ఫిబ్రవరి 2019న ఈ దాడిని చేయడం జరిగింది. సో దీంట్లో ఈ దాడిలో పాల్గొన్న మన భారత యుద్ధ విమానాలు మనకి చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో పాల్గొన్న యుద్ధ విమానాలు వచ్చేసి మిరాజ్ 2000. ఈ మిరాజ్ 2000 యుద్ధ విమానాలు మొత్తం 12 ఈ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. అలాగే దీంతో పాటుగా 4 సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు కూడా పాల్గొనడం జరిగింది. సో ఈ రెండింటికంటే ముందు ఒక గగనతల ముందస్తు హెచ్చరికల విమానం నేత్ర దీంట్లో పాల్గొనడం జరిగింది. సో ఈ నేత్ర వచ్చేసి అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్. సో ఇది ఒక కెమెరా లాగా, ఈ డ్రోన్ ఎలా ఉంటుందో అలాగా. సో ఇది ముందుగా వెళ్ళేసి అక్కడ స్థావరాల్లో మొత్తాన్ని గమనించి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి ఈ గగనతల ముందస్తు హెచ్చరికల విమానం అయిన నేత్రని అక్కడికి పంపించడం జరిగింది. సో దాని తర్వాత 12 మిరాజ్ 2000 ఎయిర్క్రాఫ్ట్లు అలాగే 4 సుఖోయ్ 30 MKIలు ఈ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. ఈ యుద్ధ విమానాలకి గగనతలంలోనే ఇంధనాన్ని నింపే ట్యాంకర్ విమానం కూడా ఈ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే వీటి గురించి ఒక్కో దాని గురించి క్లియర్గా మనం తెలుసుకుందాం. సో ఈ దాడి ఎలా జరిగింది? ఇక్కడ మన భారతదేశంలోని గ్వాలియర్ నుంచి మిరాజ్ 2000లు అలాగే హల్వారా నుంచి సుఖోయ్ 30 MKI అలాగే బటిండా నుంచి వచ్చేసి నేత్ర యుద్ధ ఈ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అలాగే ఆగ్రా నుంచి ఇంధన ట్యాంకర్ విమానం ఒకేసారి బయలుదేరడం జరిగింది. సో ఇవి బయలుదేరిన తర్వాత ఈ సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉన్న రేఖ, నియంత్రణ రేఖ. సో ఈ నియంత్రణ రేఖ యువతలే ఈ సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు ఉండడం జరిగింది. సో ఇవి ఇక్కడ ఉంటూ ఈ మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో దీనికి అండగా నిలవడం జరిగింది. అలాగే ఈ మిరాజ్ 2000 యుద్ధ విమానాలు 12 కూడా ఈ పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళి అక్కడ బాలాకోట్ పట్టణానికి చేరువలో ఉన్న ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరం పైన దాడి చేయడం జరిగింది. సో దాడి చేసి ఆ శిబిరాన్ని మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. సో ఈ విధంగా ఇవి దాడి చేశాయి. ఇక్కడ దీంట్లో ఇజ్రాయెల్ తయారీ అధునాతన లైట్నింగ్ ప్యాడ్ సహాయంతో ఈ లక్ష్యం పైకి మిరాజ్లు గురిపెట్టి బాంబులని జారవిడ్చాయని చెప్పేసి తెలపడం జరిగింది. దీంట్లో వాడిన ఈ టెక్నాలజీ వచ్చేసి లైటింగ్ ప్యాడ్ టెక్నాలజీ. సో దీంట్లో వాడిన బాంబులు 1000 కిలోల పరువున్న లేజర్ గైడెడ్ బాంబులు. సో ఇవి ఇజ్రాయెల్ తయారు చేసిన స్పైస్ లేదా క్రిస్టల్ మేజ్ దీర్ఘశ్రేణి బాంబులు అయి ఉండవచ్చని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్గా డీటెయిల్స్ ఈ ఎయిర్ ఫోర్సు రిలీజ్ చేయడం జరగలేదు. సో దీనికి ప్రతీకారంగా, ఈ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ వచ్చేసి మన భారతదేశం యొక్క సినిమాలు ఏవైతే పాకిస్తాన్లో రిలీజ్ అవుతున్నాయో వాటన్నిటిని కూడా నిషేధిస్తున్నట్లుగా ఈ పాకిస్తాన్ దేశం యొక్క సమాచార మంత్రి ఫవాద్ చౌదరి ప్రకటన చేయడం జరిగింది. సో ఈ దాడికి ప్రతీకారంగా. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం ఇక్కడ ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. సో ఇది మొత్తం ఇండియా. సో ఇది శ్రీనగర్, రైట్. సో ఇది వచ్చేసి పాకిస్తాన్. సో ఈ పాకిస్తాన్లోని ఇక్కడ బాలాకోట్లో ఇక్కడ ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పైన మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసి ఇక్కడ ఉన్న ఆ ట్రైనింగ్ సంస్థని మొత్తాన్ని కూడా, ఆ ట్రైనింగ్ కేంద్రాన్ని మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. భారత వాయుసేన చీఫ్ ఎవరు ప్రస్తుతం? బిఎస్ ధనోవా. సో ఇతని గురించి మనం చూసినట్లయితే ఇతను ఓ ఫైటర్ బేస్కి స్టేషన్ కమాండర్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మన భారత మిలిటరీ శిక్షణ బృందానికి బాధ్యుడిగా కూడా ఇతను పనిచేయడం జరిగింది. సో ఇతను పొందిన ముఖ్యమైన పథకాలు వచ్చేసి యుద్ధ సేనా పథకం, వాయుసేనా పథకం అలాగే అతి విశేష సేవా పథకాలని కూడా ఇతను అందుకోవడం జరిగింది. భారత వాయుసేన చీఫ్ ఎవరు ప్రస్తుతం? బిఎస్ ధనోవా. సో ఇక్కడ ఈ ఆపరేషన్లో పాల్గొన్న యుద్ధ విమానాలు మొదటిగా వచ్చేసి మిరాజ్
2000. ఈ మిరాజ్ 2000 మొత్తం 12 యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. వీటిని దసాల్ట్ మిరాజ్ 2000 అంటారు. ఎందుకంటే ఈ ఫ్రాన్స్ దేశానికి చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ ఏదైతే ఉందో ఇది ఈ మిరాజ్ 2000 ఎయిర్క్రాఫ్ట్ని తయారు చేయడం జరిగింది. ఈ మిరాజ్ 2000 ఎయిర్క్రాఫ్ట్స్ ఇవి ఈ ఫ్రాన్స్ దేశానికి చెందిన ఎయిర్క్రాఫ్ట్స్. సో అక్కడ నుంచి మనం కొనుగోలు చేయడం జరిగింది. వీటి యొక్క రోల్ వచ్చేసి మల్టీ రోల్ ఫైటర్. వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసింది దసాల్ట్ ఏవియేషన్. ఇవి ఏ దేశానికి చెందినవి? ఫ్రాన్స్ దేశానికి చెందినవి. సో వీటిని ప్రైమరీగా యూజ్ చేసేది వచ్చేసి ప్రస్తుతం ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్, అలాగే యునైటెడ్ అరబ్ ఎయిర్ ఫోర్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్ ఫోర్స్, అలాగే రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎయిర్ ఫోర్స్, అలాగే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇవి ప్రస్తుతం ఈ మిరాజ్ 2000 యుద్ధ విమానాలని ఉపయోగిస్తున్నాయి. 1978 నుంచి 2007 వరకు మొత్తం 601 యుద్ధ విమానాలని ఈ దసాల్ట్ ఏవియేషన్ మ్యానుఫ్యాక్చర్ సంస్థ దీన్ని వీటిని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇప్పుడు ఆ బేస్ని దీనికి తర్వాత వర్షన్ వచ్చేసి దసాల్ట్ మిరాజ్ 4000. అలాగే సుఖోయ్ ఎస్యు 30 MKI. ఈ సుఖోయ్ ఎస్యు 30 MKI ఇది వచ్చేసి మల్టీ రోల్ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్. సో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది మన భారతదేశం చిన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో దీని యొక్క డిజైనర్ వచ్చేసి సుఖోయ్. ఈ సుఖోయ్ రష్యాకి చెందిన సంస్థ. సో ఈ రష్యా యొక్క డిజైనర్ సుఖోయ్. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది మన భారతదేశం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. దీన్ని 2002 సెప్టెంబర్ 27 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రైమరీగా ఈ సుఖోయ్ ఎస్యు 30 MKI ఎయిర్క్రాఫ్ట్స్ని మన భారతదేశం, మన ఇండియన్ ఎయిర్ ఫోర్సే యూజ్ చేస్తుంది. ఇంకా ఏది కూడా వీటిని యూజ్ చేయట్లేదు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే దీంట్లో పాల్గొన్న అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్, దీన్ని పరిశీలించడానికి అక్కడ మొత్తాన్ని కూడా నేత్ర అనే ఏరియల్ వెహికల్ దీంట్లో పాల్గొనడం జరిగింది. రైట్. సో దీన్ని డిజైన్ చేసింది, దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది, దీన్ని డిజైన్ చేసింది వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఐడియల్ ఫోర్జ్. అలాగే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రెండు కూడా దీన్ని తయారు చేయడం జరిగింది. నేత్ర విమానం. రైట్. సో దీన్ని అంటే దీన్ని తయారు చేసింది మన భారతదేశం. దీన్ని 2012 జనవరి 30 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని ప్రైమరీగా యూజ్ చేస్తుంది ప్రస్తుతం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో దీన్ని ఒక్కోదాన్ని తయారు చేయడానికి 2 మిలియన్ రూపాయలు దీనికి ఖర్చు అవడం జరిగింది. రైట్. సో దీన్ని ఇప్పటి వరకు 24 ఈ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్, మినీ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ ఈ నేత్రాన్ని ఇప్పటి వరకు తయారు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, నేత్రాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఐడియా ఫోర్జ్. దీన్ని డిజైన్ చేసింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అలాగే సుఖోయ్ ఎస్యు 30 MKI దీన్ని ఇది రోల్ వచ్చేసి మల్టీ రోల్ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్. సో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. దీని డిజైనర్ సుఖోయ్. కాబట్టి ఈ సుఖోయ్ వచ్చేసి రష్యాకి సంబంధించింది. ఈ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఇండియా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇవి ఇంపార్టెంట్. అలాగే మిరాజ్ 2000, ఈ మిరాజ్ 2000 అనేది మల్టీ రోల్ ఫైటర్. సో దీన్ని నేషనల్ ఆరిజిన్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ దేశానికి చెందిన దసాల్ట్ ఏవియేషన్ దీన్ని తయారు చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఈ దసాల్ట్ మిరాజ్ 2000ని ఉపయోగిస్తున్న దేశాలు ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్ ఫోర్స్, రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎయిర్ ఫోర్స్, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో మన భారతదేశం ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్. సో ఈ ఉగ్రవాద సంస్థ స్థావరం పైన దాడి చేయడం జరిగింది. సో ఈ జైషే మహమ్మద్ యొక్క లీడర్ మనకి చాలా ఇంపార్టెంట్, మసూద్ అజార్. ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ యొక్క లీడర్. సో ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థని 2000 దీన్ని ప్రారంభించడం జరిగింది. 2000 నుంచి ప్రస్తుతం ఇది ఆపరేషన్లో ఉంది. ఈ జైషే మహమ్మద్ యొక్క ప్రధాన కార్యాలయం పాకిస్తాన్లోని పంజాబ్లోని బవాల్పూర్లో ఉంది. పంజాబ్లోని బహ్వాల్పూర్లో ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. పాకిస్తాన్ దేశం యొక్క రాజధాని ఇస్లామాబాద్. పాకిస్తాన్ దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు అరీఫ్ అల్వీ. అలాగే మనం దాడి చేసిన తర్వాత మన యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ భారత భూభాగం పైన ఈ పాక్ విమానాలు కూడా దాడి చేయడం జరిగింది. అయితే మన యుద్ధ విమానాలు ఎక్కువ ఉండడంతో ఈ పాక్ విమానాలు మళ్ళా తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ పూంచు రాజౌరి సెక్టర్లో ఈ ఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. మన భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన ఈ పాకిస్తాన్ యొక్క విమానాలు వచ్చేసి F-16 విమానాలు.
కొత్త సిరీస్లో 100 రూపాయల నోట్లు విడుదల చేయనున్న భారతీయ రిజర్వ్ బ్యాంకు. సో ఇప్పటికే మనం చూసినట్లయితే ఈ 2016 నవంబర్ 8న 500 రూపాయలు ఈ నోట్లని 1000 రూపాయల నోట్లని రద్దు చేసిన తర్వాత మన భారతదేశంలో 2000 రూపాయల నోట్లు, 500, 200 అలాగే 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు ఇలాంటి కొత్త నోట్లని భారతీయ రిజర్వ్ బ్యాంకు విడుదల చేయడం జరిగింది. వీటిని మన ఆర్థిక వ్యవస్థలోకి విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు మరలా 100 రూపాయల ఈ కొత్త సిరీస్తో 100 రూపాయల నోట్లని విడుదల చేయనున్నట్టుగా భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల తెలపడం జరిగింది. అయితే వీటిని విడుదల చేస్తుంది కానీ ఇప్పుడున్న 100 రూపాయల నోట్లు కూడా చెల్లుతాయి. సో మనం చూసినట్లయితే 2000 రూపాయలు, 500 రూపాయలు సో వీటిని కొత్తగా విడుదల చేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్న 500 రూపాయలని 1000 రూపాయల నోట్లని రద్దు చేయడం జరిగింది. సో ఆ తర్వాత 200 రూపాయల నోట్ని కొత్తగా విడుదల చేయడం జరిగింది. తర్వాత 100 రూపాయల నోట్ని ఇప్పుడు విడుదల చేయనున్నారు కొత్త సిరీస్లో. అలాగే 50 రూపాయల నోట్ని కూడా విడుదల చేశారు, 10 రూపాయల నోట్లు కూడా విడుదల చేశారు. కానీ వీటిని ఇంతకుముందు ఉన్న వాటిని కూడా చెల్లే విధంగా ఉంచడం జరిగింది, వాటిని రద్దు చేయలేదు. సో భారతీయ రిజర్వ్ బ్యాంకు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ని ఎప్పుడు స్థాపించారు? 1935 ఏప్రిల్ 1న దీన్ని స్థాపించడం జరిగింది. ఏ చట్టం కింద? భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 కింద 1935 ఏప్రిల్ 1న జేఎం క్వీన్స్ ప్రణాళిక ఆధారంగా ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 1949 జనవరి 1న ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ని జాతీయం చేయడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి గవర్నర్ ఆస్బోర్న్ స్మిత్. ఇతను మన భారతీయ వ్యక్తి కాదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి భారతీయ గవర్నర్ వచ్చేసి సిడి దేశ్ముఖ్. చాలా ఇంపార్టెంట్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి భారతీయ గవర్నర్ ఎవరు? సిడి దేశ్ముఖ్. మొట్టమొదటి గవర్నర్ అంటే ఆస్బోర్న్ స్మిత్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మాజీ గవర్నర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 24వ గవర్నర్ వచ్చేసి ఉర్జిత్ పటేల్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రస్తుత గవర్నర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 25వ గవర్నర్ శక్తికాంత దాస్. ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ని ఎవరు నియమిస్తారు? భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క గవర్నర్ని కేంద్ర ప్రభుత్వం నియమించడం జరుగుతుంది. ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 ప్రకారంగా మనం చూసినట్లయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ని కేంద్ర ప్రభుత్వం నియమించడం జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీత ఆవిష్కరించిన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతని ఆవిష్కరించడం జరిగింది. సో దీన్ని ఈ ఢిల్లీలోని ఇస్కాన్ ఆలయంలో 800 కేజీల బరువు, 670 పేజీలతో ఉన్న ఈ ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించడం జరిగింది. దీన్ని తయారు చేసింది ఇటలీలోని మిలాన్లో ఈ భగవద్గీతని తయారు చేయడం జరిగింది. ఈ భగవద్గీతని తయారు చేయడానికి అయిన మొత్తం ఖర్చు వచ్చేసి 1.5 కోట్ల రూపాయలు. ఈ భగవద్గీతని ప్రత్యేక సింథటిక్ అలాగే వాటర్ ప్రూఫ్ పేపర్ని ఉపయోగించి దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీత. కాబట్టి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతగా ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కడం జరిగింది. దీన్ని ఇటీవల మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ఆవిష్కరించారు? ఢిల్లీలోని ఇస్కాన్ ఆలయంలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. మొత్తం పేజీలు దీంట్లో ఎన్ని పేజీలు ఉంటాయి? 800, 670 పేజీలు ఉంటాయి. బరువు వచ్చేసి 800 కేజీల బరువు. దీన్ని ఎక్కడ తయారు చేశారు? ఇటలీలోని మిలాన్లో దీన్ని తయారు చేయడం జరిగింది. శ్రీలంక మాజీ సారథి, మాజీ సెలెక్టర్ సనత్ జయసూర్య పైన ఐసీసీ 2 ఏళ్ల పాటు నిషేధం విధించడం జరిగింది. ఈ శ్రీలంక దేశం యొక్క మాజీ సారథి అలాగే మాజీ సెలెక్టర్ అయిన సనత్ జయసూర్య పైన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల 2 ఏళ్ల పాటు నిషేధం విధించడం జరిగింది. ఈ నిషేధం 2021వ సంవత్సరం వరకు ఇతని మీద విధించడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దీన్ని 1909 జూన్ 15న స్థాపించడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? శశాంక్ మనోహర్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత సీఈఓ మను సాని. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క మాజీ సీఈఓ డేవిడ్ రిచర్డ్సన్. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, అలాగే దీని యొక్క చైర్మన్, దీని యొక్క ప్రస్తుత సీఈఓ, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. 91వ ఆస్కార్ అవార్డులు 2019 ప్రకటించడం జరిగింది. సో ఈ విజేతల యొక్క పూర్తి జాబితా మనం ఇక్కడ చూద్దాం. సో ఎస్టర్డే క్లాస్లో కూడా మనం చూడడం జరిగింది. సో ఎస్టర్డే క్లాస్లో మనం ఇంగ్లీష్లో మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం ఇప్పుడు తెలుగులో మీకు ఈ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి ఈ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఈ 2018 సంవత్సరానికి గాను ఈ ఆస్కార్ అవార్డులని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఫిబ్రవరి 25వ తేదీన ప్రకటించడం జరిగింది.
ఈ అమెరికా దేశంలోని లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో ఈ 91వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో వేరువేరు వ్యక్తులకి ఈ అవార్డులని ప్రదానం చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ 2019 ఆస్కార్ అవార్డుల యొక్క ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత లేరు. సో వ్యాఖ్యాత లేకపోయినా సరే మాయా రుడాల్ఫ్ అలాగే టినాఫే అమీ పోయిల్హార్ వీళ్ళు ఈ అవార్డు షోని విజయవంతంగా ప్రారంభించడం జరిగింది. యాక్చువల్గా 1989వ సంవత్సరంలో మనం చూసినట్లయితే వ్యాఖ్యాత లేకుండా ఈ ఆస్కార్ అవార్డుల యొక్క ఉత్సవం జరపడం జరిగింది. ఆ తర్వాత మరలా ఇప్పుడు 2019వ సంవత్సరంలో వ్యాఖ్యాత లేకుండా ఈ ఆస్కార్ అవార్డుల యొక్క ఉత్సవాన్ని జరిపారు. అంటే ఆస్కార్ అవార్డుల యొక్క ఉత్సవాన్ని ఈ వ్యాఖ్యాత లేకుండా ఇప్పుడు జరిపింది రెండోసారి అని మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మొట్టమొదటిసారిగా 1989 ఆ తర్వాత ఇప్పుడు 2019వ సంవత్సరంలో. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ భారతీయ మూలాలున్న వ్యక్తికి సంబంధించిన పాత్ర పోషించిన నటుడికి కూడా ఈ 91వ ఆస్కార్ అవార్డులో పురస్కారం దక్కింది. యాక్చువల్గా ఈ బొహిమియర్ రాప్సోడీ చిత్రంలో ఫ్రెడ్డీ మెర్క్యూరీ పాత్రలో నటించినందుకు గాను ఉత్తమ నటుడి అవార్డుకి రామీ మలేక్ ఎంపిక అవ్వడం జరిగింది. సో ఈ చిత్రం ఉంటేసి ఈ ఫ్రెడ్డీ మెర్క్యూరీ జీవితం ఆధారంగా తెరకెక్కింది. సో దీంట్లో ఈ అవార్డుల యొక్క విజేతల పూర్తి జాబితా మనం చూసినట్లయితే మొదటిగా ఉత్తమ చిత్రం వచ్చేసి గ్రీన్ బుక్. ఉత్తమ డైరెక్టర్ వచ్చేసి రోమా మూవీకి గాను ఆల్ఫాన్సో క్వేరాన్కి ఉత్తమ డైరెక్టర్ కేటగిరీలో ఈ ఆస్కార్ అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ నటుడు కేటగిరీలో ఈ అవార్డు పొందింది బొహిమియన్ రాప్సోడీ మూవీకి గాను రమీ మాలిక్ ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే ఉత్తమ నటి కేటగిరీలో ఆస్కార్ అవార్డు యొక్క గ్రహీత ది ఫేవరెట్ మూవీకి గాను ఒలివియా కోల్మన్ ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో వచ్చేసి గ్రీన్ బుక్ మూవీకి గాను మహర్షల్లా అలీ ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్ అనే మూవీకి రెజీనా కింగ్ ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీలో ఈ ఆస్కార్ అవార్డు యొక్క గ్రహీత గ్రీన్ బుక్. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కేటగిరీలో వచ్చేసి ఈ అవార్డు యొక్క గ్రహీత స్పైక్ లీగి మూవీకి గాను బ్లాక్ లామ్స్ మ్యాన్ ఈ అవార్డుని పొందడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ అవార్డులు ఈ 2019 సంవత్సరానికి గాను ఈ ఆస్కార్ అవార్డులు మొత్తంగా ఈ బొహిమియన్ రాప్సోడీ చిత్రానికి 4 అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రంగా వచ్చేసి గ్రీన్ బుక్ ఈ ఆస్కార్ అవార్డుని పొందడం జరిగింది. అలాగే బొహిమియన్ రాప్సోడీ చిత్రానికి మొత్తం 4 ఆస్కార్ అవార్డులు 2019 సంవత్సరానికి గాను దక్కాయి. అలాగే రోమా అలాగే బ్లాక్ ప్యాంథర్ ఈ రెండు సినిమాలకి చెరొక 3 ఆస్కార్ అవార్డులు 2019 సంవత్సరానికి గాను గెలుచుకోవడం జరిగింది. సో ఈ పురస్కారాల్లో మన భారతీయ డాక్యుమెంటరీ పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్కి ఈ ఆస్కార్ అవార్డు లభించింది. చాలా ఇంపార్టెంట్. 2019 ఆస్కార్ అవార్డులో భారతీయ డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న భారతీయ డాక్యుమెంటరీ ఏంటి? పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్. అలాగే ఉత్తమ విదేశీ చిత్రంగా రోమా చిత్రం నిలవడం జరిగింది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ ఆస్కార్ అవార్డు గ్రహీత రోమా చిత్రం. అలాగే యానిమేటెడ్ ఫీచర్ కేటగిరీలో ఈ అవార్డుని పొందింది స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్. అలాగే సౌండ్ ఎడిటింగ్ కేటగిరీలో ఈ 2019 సంవత్సరానికి గాను ఈ ఆస్కార్ అవార్డుని పొందింది వచ్చేసి బొహిమియన్ రాప్సోడీ. విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఈ అవార్డుని పొందింది ఫస్ట్ మ్యాన్. అలాగే ఫిల్మ్ ఎడిటింగ్ కేటగిరీలో అవార్డుని పొందింది బొహిమియన్ రాప్సోడీ. యానిమేటెడ్ షార్ట్ అవార్డులో ఈ అవార్డుని పొందింది బావు. లైవ్ యాక్షన్ షార్ట్ కేటగిరీలో ఈ అవార్డుని పొందింది స్కిన్. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డులో ఈ అవార్డుని పొందింది పీరియడ్ ది ఎండ్ ఆఫ్ సెంటెన్స్. ఇది మన భారతదేశం యొక్క షార్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఈ ఆస్కార్ అవార్డుని పొందింది పీరియడ్ ది ఎండ్ ఆఫ్ సెంటెన్స్. అలాగే ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఈ అవార్డుని పొందింది బ్లాక్ ప్యాంథర్. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ అవార్డుని పొందింది షాలో. ఏ స్టార్ ఈజ్ బోర్న్ మూవీకి గాను షాలో ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ సాంగ్కి గాను ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే ప్రొడక్షన్ డిజైన్ కేటగిరీలో రూత్ కార్టర్ గాను ఈ బ్లాక్ ప్యాంథర్ మూవీ ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే సినిమాటోగ్రఫీ కేటగిరీలో రోమా మూవీ ఈ అవార్డుని పొందింది. కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరీలో వచ్చేసి బ్లాక్ ప్యాంథర్ మూవీకి, అలాగే మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కేటగిరీలో వాయిస్కి, డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో ఫ్రీ సోలోకి, సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో బొహిమియన్ రాప్సోడీకి 2019 ఆస్కార్ అవార్డులు దక్కాయి. తెలంగాణ డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గౌడ్ ఎంపికవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం యొక్క శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పద్మారావు గౌడ్ని ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత శాసనసభ స్పీకర్
పోచారం శ్రీనివాసరెడ్డి. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఈఎస్ఎల్ నరసింహన్. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏవియేషన్ కాన్క్లేవ్ 2019 న్యూఢిల్లీలో నిర్వహించనుంది. న్యూఢిల్లీలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇది ఫిబ్రవరి 27 నుంచి ఫిబ్రవరి 27వ తేదీన ఇది న్యూఢిల్లీలో జరుగుతుంది. ఏవియేషన్ కాన్క్లేవ్ 2019 ఫిబ్రవరి 27వ తేదీన ఎక్కడ జరుగుతుంది? ఇది న్యూఢిల్లీలో జరుగుతుంది. సో దీన్ని అసోసియేషన్ విత్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా AAICLAS అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అలాగే AAICLAS అండ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీతో కలిసి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ ఏవియేషన్ కాన్క్లేవ్ 2019 ఫిబ్రవరి 27 న్యూఢిల్లీలో నిర్వహించనుంది. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి ఫ్లయింగ్ ఫర్ ఆల్. ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరు? సురేష్ ప్రభు. ఇతివృత్తం మనకి చాలా ఇంపార్టెంట్. ఏవియేషన్ కాన్క్లేవ్ 2019 ఎక్కడ నిర్వహించనున్నారు? న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు. దీని యొక్క ఇతివృత్తం ఏంటి? ఫ్లయింగ్ ఫర్ ఆల్. 20వ ఇండియా ఇటలీ జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమవడం జరిగింది. సో నిన్న ఇది న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఎన్నోది ఇది 20వ ఇండియా ఇటలీ జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ సమావేశం. సో ఇండియాకి ఇటలీకి ఈ ఎకనామిక్ కోఆపరేషన్కి ఇది తోడ్పడుతుంది. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే ఈ భారతదేశం ఇటలీ యొక్క 19వ జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ సమావేశాన్ని 2017 మే నెలలో ఈ రోమ్లో నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు మరలా ఇప్పుడు 2019 20వ ఇండియా ఇటలీ జాయింట్ కమిషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ సమావేశాన్ని న్యూఢిల్లీలో నిన్న నిర్వహించడం జరిగింది. రిపబ్లిక్ ఆఫ్ గయానాకి భారత హై కమిషనర్గా డాక్టర్ కేజే శ్రీనివాస్ని నియమించడం జరిగింది. రిపబ్లిక్ ఆఫ్ గయానా ఈ దేశానికి భారత హై కమిషనర్గా డాక్టర్ కేజే శ్రీనివాసన్ని నియమించడం జరిగింది. రిపబ్లిక్ ఆఫ్ గయానా ఇది ఏ ఖండంలో ఉంటుంది? ఈ దేశం సౌత్ అమెరికా ఖండంలో ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సౌత్ అమెరికా. ఈ సౌత్ అమెరికాలో ఇది గయానా దేశం. ఈ గయానా యొక్క రాజధాని జార్జ్ టౌన్. గయానా యొక్క కరెన్సీ డాలర్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈరోజు 6 గంటలకి లైవ్ క్లాస్ని అటెండ్ అవ్వండి. ఈ కరెంట్ అఫైర్స్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు లైవ్ క్లాస్లో అడిగితే నేను వాటికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా 6 గంటలకి అటెండ్ అవ్వండి. 6 నుంచి 7:30 వరకు మొత్తం 1.5 అవర్ ఇక్కడ ఈ క్లాస్ అనేది ఉంటుంది. సో దీంట్లో మీకు ఈ లైవ్ క్లాస్లో మీరు ఎలా ఈ కరెంట్ అఫైర్స్కి ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఈ ప్యాటర్న్ మీకు ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ ఎలా అడుగుతున్నారు మన ఎగ్జామ్స్లో, అలాగే దీనికి మీరు ఫాలో అవ్వాల్సిన సోర్సెస్ ఏంటి, అలాగే 2019 జనవరి మంత్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి, అలాగే వాటి మీద మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాగైతే ప్రశ్నలు అడుగుతారో అదేవిధంగా కొన్ని ప్రశ్నల్ని ఫామ్ చేసి ప్రిపేర్ చేసి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్స్ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాటికి ముందుగా మీరు లైవ్లోనే ఆన్సర్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ఈరోజు 6 గంటలకి లైవ్ క్లాస్ని అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.